హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఆర్ టీవీ. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఇస్తున్న భద్రత విషయంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని అందరి నాయకులకు ఇస్తున్న ఎస్పీజీ ఎన్ఎస్జీ భద్రత విషయంలో కేంద్ర హోంశాఖ సమీక్ష జరిపింది. ఈ సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్కు ఇస్తున్న బ్లాక్ క్యాట్ కమాండో సెక్యూరిటీని పూర్తిగా తొలగించారు. అఖిలేష్ యాదవ్ విషయంలో సమీక్ష జరిపి ఆయనకు జెడ్ ప్లస్ రక్షణ ఇచ్చే అవసరం లేదని కేంద్ర హోంశాఖ తేల్చి చెప్పింది. అఖిలేష్ సీఎం అయిన తర్వాత ఆయనకు 22 మందితో ఎన్ఎస్జీ కమాండోల బృందంతో భద్రత కలిగించారు. అయితే ఇప్పుడు సమీక్ష జరిపి ఆయనకు షాక్ ఇచ్చారు. అయితే అఖిలేష్ తండ్రి ములాయం కు మాత్రం జెడ్ ప్లస్ భద్రత కొనసాగుతుంది. ఇలా అందరికీ సమీక్ష జరిపి దేశంలో మొత్తం 24 మంది నేతలకు విఐపీల భద్రత కవర్ నుంచి కేంద్రం ఉపసంహరించుకుంది. ఇక మన రాష్ట్రానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు భద్రత విషయంలో ఎలా ప్రవర్తించారో చూసాం. ఆయనకు పూర్తిగా భద్రత తొలగించారు. అయితే చంద్రబాబు జెడ్ ప్లస్ భద్రత కేంద్ర పరిధిలోకి రావడంతో దాంట్లో ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో ఇప్పటికే జగన్ మోడీతో క్లోజ్గా ఉండడంతో కేంద్రం కూడా చంద్రబాబుకి జెడ్ ప్లస్ భద్రత తొలగిస్తుందని అందరూ భావించారు. కానీ కేంద్ర హోంశాఖ సమీక్షలో చంద్రబాబుకి జెడ్ ప్లస్ భద్రత కొనసాగాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న రాజకీయ వైరం, పర్సనల్ స్థాయిలో ఉండడం, జగన్ ప్రభుత్వ కక్ష సాధింపులు, అలాగే నక్సల్స్ నుంచి ముప్పు, ఎర్రచంద్రం మాఫియా నుంచి ముప్పు, ఇవన్నీ పరిగణలోకి తీసుకుని చంద్రబాబుకి జెడ్ ప్లస్ భద్రత ఉండాల్సిందే అనే కేంద్రం నిర్ణయం తీసుకుంది. చంద్రబాబుతో పాటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాతో పాటు మరో 12 మందికి ఎన్ఎస్జీ భద్రత కొనసాగించనున్నారు. ఇక మరోపక్క జగన్ ప్రభుత్వం తనకు భద్రత పూర్తిగా తొలగించడంపై చంద్రబాబు ఇప్పటికే కోర్టుకు వెళ్లారు. ఇలాంటి స్థితిలో కూడా కేంద్రం చంద్రబాబుకి జెడ్ ప్లస్ భద్రత కొనసాగించింది అంటే కేంద్రం ఇక్కడ జగన్కి వ్యతిరేకంగా చంద్రబాబుకి సానుకూలంగా నిర్ణయం తీసుకున్నట్టు అని చెప్పుకోవచ్చు. సో జగన్ విషయంలో కేంద్రం లెక్కలు మారుతున్నాయి అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ అన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్ రూపంలో మాకు తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.